హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికి నమస్కారం, నా పేరు మోహన్. ఈ వీడియోలో మీరు ఎంఎస్ డాస్ లో ఎక్స్ కాపీ కమాండ్స్ గురించి తెలుసుకోబోతున్నారు. డైరెక్టరీని లేదా అందులో ఉండే ఫైల్స్ అండ్ సబ్ డైరెక్టరీస్ ని వేరొక డైరెక్టరీలో కాపీ చేయాలంటే ఈ ఎక్స్ కాపీ కమాండ్స్ గురించి మీరు డాస్ లో కంపల్సరీ తెలుసుకోవాల్సిందే. మరి ఈ ఎక్స్ కాపీ కమాండ్స్ డిఫరెంట్ కమాండ్స్ మీరు చూడాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. టాపిక్ లోకి వస్తే ఫ్రెండ్స్, ముందుగా ఎక్స్ కాపీ కమాండ్స్ యూజ్ ఏంటి అంటే ఒక డైరెక్టరీని మరొక డైరెక్టరీలోకి కాపీ చేయడానికి ఎక్స్ కాపీ కమాండ్స్ అనేవి యూజ్ చేస్తారు. అండ్ ఇందులో ఒక మీరు ఫోర్స్డ్ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ఇందులో దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక మొత్తం కమాండ్స్ మీకు అర్థమైపోతాయి. సో దానికోసం మీకు డిఫరెంట్ ఫైల్స్ కలిగి ఉన్న ఒక డైరెక్టరీని మీకు చూపిస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మేము ఆల్రెడీ ఒక కామ్టెక్ అనే పేరుతో ఒక డైరెక్టరీ ఇక్కడ మనం డాస్ లో క్రియేట్ చేయడం జరిగింది. అదేంటంటే అందులో ఇక్కడ రవి రాణి అనేవి రెండు ఫైల్స్ అన్నమాట. ఈ రెండు ఫైల్స్ ఎందులో ఉన్నాయంటే కామ్టెక్ అనే డైరెక్టరీలో. అర్థమైందా? సో అంటే ఇక్కడ డైరెక్టరీ అంటే తెలుసుకుందాం. మనం విండోస్ లో ఫోల్డర్ అంటాం, అందులో సబ్ ఫోల్డర్స్, అందులో మరి సబ్ ఫోల్డర్స్ ఏమైనా ఎలాగైతే క్రియేట్ చేస్తుంటామో, అలాగే ఫైల్స్ ఎలాగైతే క్రియేట్ చేస్తుంటామో డాస్ లో మనం దీన్ని డైరెక్టరీ అంటాం. సో ఇక్కడ డైరెక్టరీ మీన్స్ ఫోల్డర్. ఈ డైరెక్టరీలో రెండు ఫైల్స్ ఇవి, రాణి రవి. ఓకే, అందులో ఈ మెయిన్ డైరెక్టరీలో ఉండేది ఒకటి సబ్ డైరెక్టరీ. ఏంటి సబ్ డైరెక్టర్స్? తేజ అనే పేరుతో ఒక సబ్ డైరెక్టరీ ఉంది, హరి అనే ఒక పేరుతో సబ్ డైరెక్టరీ. అంటే అర్థం ఏంటి, కామ్టెక్ అనే ఫోల్డర్ లో ఈ తేజ హరి అనేది సబ్ ఫోల్డర్స్ అన్నమాట. ఫోల్డర్ కి బదులు డైరెక్టరీ అనే పదాన్ని నేను వాడుతున్నాను, ఎందుకంటే డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం ఫోల్డర్స్ ని డైరెక్టరీ అంటాం. కాబట్టి ఇక్కడ రెండు డైరెక్టర్స్ ఏంటంటే తేజ అండ్ హరి. తేజలో మళ్ళీ రెండు ఫైల్స్ ఉన్నాయి అండ్ హరి అనే సబ్ డైరెక్టరీ లో ఏమీ లేవు అన్నమాట. అంటే మొత్తానికి ఏంటి, నాన్ ఎంప్టీ డైరెక్టరీ, ఎంప్టీ డైరెక్టరీ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈ కామ్టెక్ అనే డైరెక్టరీలో రెండు ఫైల్స్, రెండు సబ్ డైరెక్టర్స్ ఉన్నాయి. మొదటి సబ్ డైరెక్టరీలో రెండు ఫైల్స్ ఉన్నాయి, రెండవ సబ్ డైరెక్టరీలో బ్లాంక్ గా ఉందన్నమాట, ఖాళీగా ఉందన్నమాట. మరి ఈ మెయిన్ డైరెక్టరీలో ఉండే ఫైల్స్ అండ్ సబ్ డైరెక్టరీస్ ని ఎలా మనం వేరొక డైరెక్టరీలోకి కాపీ చేయాలో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం చూడబోతున్నాం. ఇక్కడ మనం ఏ పేరుతో క్రియేట్ చేయబోతున్నాం అంటే ఇన్ఫోటెక్, లేదంటే ఇంకే పేరుతో అయినా క్రియేట్ చేయవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మొదటి కమాండ్ వచ్చేసేటప్పటికి ఎక్స్ కాపీ. ఓకే, మరి ఎక్స్ కాపీ కమాండ్ యూజ్ ఏంటి అంటే ఒక డైరెక్టరీలో ఉండే ఫైల్స్ ని కాపీ చేస్తుంది అనమాట ఇంకొక డైరెక్టరీలోకి. ఓకే, అందులో కనుక సబ్ డైరెక్టర్స్ ఉంటే మాత్రం కాపీ అవ్వదు. సో అది ఎలాగో మనం ప్రాక్టికల్ గా చూద్దాం. నేను ఈ కామ్టెక్ అనే పేరుతో ముందుగా డైరెక్టరీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. అది మనం ఈ డాస్ లో ఉందో లేదో చూడాలంటే డిఐఆర్ కామ్టెక్ అని డైరెక్టరీ ఇస్తే, ఎంటర్ చేస్తే అందులో ఏవే ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి, రవి, రాణి, హరి, తేజ. హరి అనేది, తేజ అనేది రెండు సబ్ డైరెక్టర్స్ అనమాట. ఎందుకంటే దీనికి ఎదురుగా డిఐఆర్ ఉంది. ఏ నేమ్ కి ఎదురుగా లెఫ్ట్ సైడ్ అయితే డిఐఆర్ ఉంటుందో అది డైరెక్టరీ అని, అండ్ బ్లాంక్ గా ఉంటే ఇక్కడ నెంబరింగ్ ఉంటే ఆ రెండు ఫైల్స్ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కామ్టెక్ డైరెక్టరీలో ఉండే డైరెక్టరీ మనం మరొక డైరెక్టరీలోకి కాపీ చేద్దాం. సో అది ఎలా అంటే, మొదటి కమాండ్ వచ్చేటప్పటికి ఎక్స్ కాపీ, ఎక్స్ కాపీ స్పేస్ ఇచ్చి ఓల్డ్ డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న డైరెక్టరీ నేమ్ ఏంటి, కామ్టెక్. తర్వాత మనం ఏ డైరెక్టరీలోకి కాపీ చేయాలనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వన్ అని పేరుతో కాపీ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎంటర్ కనుక ప్రెస్ చేస్తే ఇక్కడ అర్థమైంది కదా మీకు, ఎక్స్ కాపీ అనేది కమాండ్, దాని తర్వాత ఓల్డ్ డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి, దాని తర్వాత న్యూ డైరెక్టరీ అనమాట. అంటే ఏంటి, ఓల్డ్ డైరెక్టరీలో ఉండే ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ని మనం న్యూ డైరెక్టరీలోకి కాపీ చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఈ ఎక్స్ కాపీ కమాండ్ తో మనం ఎంటర్ చేస్తే ఇక్కడ ఏమంటుందో ఒకసారి చూడండి. సో కింద ఎఫ్ ఈక్వల్ టు ఫైల్, డి ఈక్వల్ టు డైరెక్టరీ, అందులో మీరు ఏంటి కాపీ చేయాలనుకుంటున్నారు. సో ఇండివిజువల్ గా ఒక్కొక్క ఫైల్ ని మీరు కాపీ చేయాలనుకుంటే ఎఫ్ అని ప్రెస్ చేయాలి, లేదంటే మొత్తం డైరెక్టరీలో ఉండే ఫైల్స్ ని మనం కాపీలో అడగాలి అంటే డి ప్రెస్ చేయాలి. చూడండి, నేను డి ప్రెస్ చేస్తున్నాను. ఈ డైరెక్టరీలో ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కాపీ అయ్యాయి, బట్ సబ్ డైరెక్టరీస్ మాత్రం విడిచిపెట్టేసాయి. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసిన కమాండ్ ఓన్లీ ఎక్స్ కాపీ మాత్రమే. సో ఎక్స్ కాపీ కమాండ్ యూజ్ ఏంటి అంటే ఒక డైరెక్టరీలో ఉండే ఫైల్స్ ని ఇంకొక డైరెక్టరీలోకి కాపీ చేస్తుంది, కానీ అందులో ఉండే సబ్ డైరెక్టర్స్ మాత్రం విడిచిపెట్టేస్తుంది. కాబట్టి ఈ మెయిన్ డైరెక్టరీలో రాణి,
అండ్ రవి ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఆ రెండు డైరెక్టర్స్ మాత్రమే ఇక్కడ కాపీ అవ్వడం మీరు రెండు ఫైల్స్ మాత్రమే కాపీ అవ్వడం మీరు ఇక్కడ గమనించు ఉంటారు. మరి అందులో సబ్ డైరెక్టర్స్ పరిస్థితి అది కూడా మనం కాపీ చేయాలి అంటే కొన్ని కమాండ్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఎక్స్ కాపీ స్లాష్ ఎస్. ఈ ఎక్స్ కాపీ స్లాష్ ఎస్ కమాండ్ యూజ్ ఏంటంటే ఒక డైరెక్టర్ని మనం మరో డైరెక్టర్ కాపీ చేసేటప్పుడు ఫైల్స్ తో పాటు నాన్ ఎంప్టీ సబ్ డైరెక్టర్స్ కాపీ అవుతాయి అన్నమాట. అర్థమైందా? ఎగ్జాంపుల్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి, దాని తర్వాత మనం డాస్ లో చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను సిఎల్ఎస్ కమాండ్ అప్లై చేస్తున్నాను. ఎక్స్ కాపీ చూడండి, ఎక్స్ కాపీ స్లాష్ ఎస్ స్పేస్ కాంటెక్ ఓల్డ్ డైరెక్టర్ నేమ్ అండ్ న్యూ డైరెక్టర్ నేమ్ ఏ డైరెక్టర్ లో అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఎక్స్ 3 ఎంటర్. ఇక్కడ మనకి మొత్తం డైరెక్టరీని ఒకేసారి కాపీ చేయాలని అడుగుతుంది. డి నొక్కితే గనక చూడండి అందులో రెండు ఫైల్స్ అండ్ సబ్ డైరెక్టర్ లో ఉండే కూడా రెండు ఫైల్స్, మొత్తం 4 ఫైల్స్ కాపీ అయినమాట ఎందులోకి ఎక్స్ 3 లోకి. మీకు అర్థమైందా? మరి ఇక్కడ ఒక సబ్ డైరెక్టరీ ఉంది ఎంటీ సబ్ డైరెక్టరీ, అది మాత్రం కాపీ అవ్వలేదు ఎందుకంటే ఎక్స్ కాపీ స్లాష్ అనే ఎస్ అనే కమాండ్ తో ఓన్లీ ఫైల్స్ అండ్ నాన్ ఎంటీ సబ్ డైరెక్టర్స్ మాత్రమే ఇందులో కాపీ అయ్యాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన ఈ ఎగ్జాంపుల్ చూడొచ్చు, నాన్ ఎంప్టీ డైరెక్టర్స్ మాత్రం వదిలేసాయి. ఇప్పుడు ఎంప్టీ డైరెక్టర్స్ కూడా కాపీ అయిపోవాలి అనుకున్నట్లయితే ఎక్స్ కాపీ స్లాష్ ఈ. సో ఈ కమాండ్ తో మనం సబ్ ఫైల్స్ ని, మెయిన్ డైరెక్టర్ లో ఉండే ఫైల్స్ ని, సబ్ ఎంప్టీ సబ్ డైరెక్టర్స్ ని, నాన్ ఎంప్టీ సబ్ డైరెక్టర్స్ ని కూడా కాపీ చేయడానికి ఈ ఎక్స్ కాపీ స్లాష్ ఈ అనే కమాండ్ యూజ్ చేయాలి. చూడండి, ఎక్స్ కాపీ స్లాష్ ఈ స్పేస్ ఇచ్చి ఓల్డ్ డైరెక్టరీ నేమ్ కాంటెక్ న్యూ డైరెక్టరీ నేమ్ వచ్చేటప్పటికి ఎక్స్ 4 అని ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం డైరెక్టరీ కాపీ చేయాలి అనుకుంటే డి నొక్కి ఎంటర్ ప్రెస్ చేస్తే చూసారా, ఇప్పుడు మనం డిఐఆర్ కమాండ్ ఇచ్చి డైరెక్టరీ నేమ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే అప్పుడు ఈ ఈఎక్స్ అనే 4 లో 8 ఫైల్స్ డైరెక్టర్స్ కాపీ అయ్యి ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి రెండు ఫైల్స్, తర్వాత హరి తేజ అనే రెండు సబ్ డైరెక్టర్స్ కూడా ఇందులో కాపీ అయ్యాయి. అంటే అర్థం ఏంటి, కాంటెక్ట్ డైరెక్టర్ లో ఉండే మొత్తం సబ్ ఫైల్స్ అండ్ సబ్ డైరెక్టర్స్ కూడా ఈ ఎక్స్ 4 లోకి కాపీ అయిపోయాయి అనమాట. ఈ విధంగా ఎక్స్ కాపీ కమాండ్స్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, చాలా ఈజీయే. బట్ మీరు కాన్సన్ట్రేషన్ గా ఫస్ట్ ఆ ఇమేజెస్ ని, పిక్చర్స్ ని అర్థం చేసుకున్నట్లయితే మీకు ప్రతి కమాండ్ ఈజీ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ ఉన్నట్లయితే వీడియో మళ్ళీ బ్యాక్వర్డ్ చేసి చూడండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో టైప్ చేసి పంపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.